पार्लमेंट सभ्यु राष्ट्र पीसीसी सारथि रेवंत रेड्डी गारी बर्थडे सदर्भंग कुकटपल्ली कांस अन्नी डिविजनल बस्तील कटी हास्पल्ल पंड पंचमे गरीब बटल पंचमे मैं कार्यक्रम जरूरी इपड़े मुसापेट मोहित गार कार्यक्रम जरूरी मरी इकड आनवैति लिप्रस हास्पल्ल मेम चाइल सी इक प्राणी कृपींद मैडम गार पड़ा चाल मंदिर पेशेंट इंदिरा गांधी बर्थडे कार्यक्रम पी जनार्दन रेड्डी गार आध्यों में यह हास्पल्ल चुटी मरी मध्यकाल मे चा कार्यक्रम आगे अलग रेवंत रेड्डी बर्थडे इकड पेशेंट कल कांग्रेस पार्टी सीनियर नायक ब्लॉक प्रेसिडेंट डिविजनल प्रेसिडेंट कांस्टेंसी नायक महिला नायक मैं इकनि माला स्वर्गीय पी जनार्दन रेड्डी गार कार्यक्रम गुर्ति इन मैडम गार गुर्ति मुफ्ई नाक मैं सर्वीस अपर्सन गुरी गुर्त मरी इकड़क सेंटिमेंटना यदना रेवंत रेड्डी गार राबे रोज राष्ट्रा की मुख्यमंत्री कावाल अंदर राष्ट्रम राष्ट्रम रावानी सोनिया गांधी गार आम चर्य वाल मर स्टूडेंट याब नल उद्यम का मरी राष्ट्र आंध्र राष्ट्रम राष्ट्रम समय में मर सोनिया गांधी गार राष्ट्र केन्द्र पार्टी उन्नपू मर अंदर आम को आंध्र प्रांतमे इकंगाने का ఈ కొట్లాటలు ఉండకూడదు స్టూడెంట్స్ అనుకోకూడదు రెండు రాష్ట్రాలు కూడా మంచి డెవలప్‌మెంట్ గా వచ్చేన తోటి అందరి నిర్ణయం ప్రకారంగా ఆమె తెలంగాణ రాష్ట్రంగా జరిగింది తెలంగాణ రాష్ట్రం తీసుకున్న ఇక్కడ ముఖ్యమంత్రి గాని టిఆర్ఎస్ తోలే గాని తీసుకోక ముందు అవి ఏ విధంగా ఉండే రాష్ట్రం ఇచ్చిన తర్వాత అలా మాటలే గాని అలా కోటలే గాని ఏ విధంగా దొరుకుతాయి అలా కోట రూపాయలే గాని ఎన్ని విధాల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మర్చేస్తారు ప్రజలు గమనిస్తున్నారు మరి ఇవన్నీ కూడా మిగులు రాష్ట్రంగా సోనియా గాంధీ కలిసితే ఈ రాష్ట్రాన్ని పెద్ద అప్పుల పాలుగా చేసింది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ వాళ్ళు చెప్పే ఏదైనా ఎలక్షన్ వస్తుందంటే మనం మొన్న ఎలక్షన్లో చూసాం దళిత బంధు ఇస్తామని ఓట్లు వేసుకొని గెలుచుకోవాలని అంతకుముందు మన హైదరాబాద్లో వర్షాలు పడితే 10-10000 రూపాయలు ఇచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ ఇస్తామని మరి ఎంతో మంది దరఖాస్తు తీసుకొని అక్కడ కూడా ఓటింగ్ అయిపోగానే ఇయ్యకపోవడం ప్రభుత్వం రాగానే 3 ఎకరాల పొలం ఇస్తాం దళితులకని మాట తప్పడం ఉద్యమం పీరియడ్లో దళిత ముఖ్యమంత్రి ఇస్తానని మాట తప్పడం ఏ టైంకు ఆ టైంకు ఏ టైం ఉన్నప్పుడు మాట తప్పుతూ ప్రజలతో ఓటు ఇచ్చుకుంటూ ప్రజల మోసం చేస్తూ ఉన్నాయి టిఆర్ఎస్ గవర్నమెంట్కు మరి రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రజల తర్వాత రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదల రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు రేపు జరగబోయే ఎలక్షన్ ఏదైనప్పటికీ ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చేసి ఓటు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం ఖాయం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మా కుకట్పల్లి కాన్సెన్స్ల కూడా మేమున్న లీడర్లం కార్యకర్తలం ఇక్కడ నాలుగు పర్యాలు పి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ కుకట్పల్లి డెవలప్మెంట్ ఎన్నో విధాల కంటాలు కట్టినా ఒక రోడ్లు వేసినా ఒక లైట్ వేసినా ఇక్కడ ఒక ఐదుంబర్ అసంటి టెంపుల్స్ కట్టినా ఒక బస్సు ఆర్టీసీ బస్సు కావాలన్నా ఒక మాంజనీలు కావాలన్నా ప్రజల మీద ఒక్క రూపాయి భారం కాకుండా మరి ప్రాంతానికి జనార్దన్ రెడ్డి గారు ఎంతో గౌరవం చేయడం చూసినాం మనం కానీ ఈ నమ్మ
ఇక్కడున్న ముఖ్యమంత్రి కృష్ణారావు గారు ఈ మధ్యలో కార్యకర్తల మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతాన్ని మోసం చేస్తున్నారు నోటికి ఎట్లొచ్చిందో కానీ ఇలా ప్రజలందరికీ గమనిస్తున్నారు నువ్వు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న ప్రతి నోటికి వచ్చిందో నువ్వు ఇండైరెక్ట్గా జనార్దన్ రెడ్డి గారిని మోసం చేసిన మాటలు అంటున్నావు జనార్దన్ రెడ్డి దానికి స్థాయి నువ్వు మనసు గావు ఈ జనార్దన్ రెడ్డి గారు